ఇగో ఈడ వానే తిండు వాడు వానే తిండు ఏమేమో జరుగుతుందర అయ్యా ఈడ తెమ్ము ఓ డ్యాము 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 ఎంత 10 కేజీలు A few minutes later. హలో భయ్యా, ఏడుకోతున్నాం ఏడుకోతున్నాం రా. సింగూర్ డ్యామ్ పోతున్నాము. సింగనూర్ డ్యామ్ పోతున్నాము. ఇప్పుడు సింగూర్ డ్యామ్ టైం ఎంత అవుతుందిరా? అదంతా ఏం లేదు ఫ్రెండ్స్, హైదరాబాద్ పోతున్నాం. టైం ఇగో 8:30 అవుతుంది ఇప్పుడు. అంటే ఫుల్ వర్షం పడుతుంది, 3 డేస్ నుంచి ఫుల్ వర్షమే ఉంది. కానీ మాకు ఎందుకో డ్యామ్ కి వెళ్ళాలి అంటే, అక్కడ మావాడు ఉన్నాడు ఒకడు, అక్కడ మావంది పొలం ఉంది, ఎందుకు వెళ్ళాలనిపించింది, వెళ్తున్నాము. కానీ వ్యూ అయితే సూపర్ ఉంటుంది మావంది. మా ఏమంటారు, కొబ్బరి తోటలు ఉన్నాయి, కొబ్బరికాయలు తెంపుకొని పొద్దు పొద్దుగా మంచిగా కొబ్బరి నీళ్ళు తాగుతుంటే ఎట్లుంటదా? కరెక్ట్ చెప్పు, కొబ్బరి నీళ్ళు ఒకటే. కొబ్బరి నీళ్ళు మెయిన్ హైలైట్ చేయాలి మనం. అది అదే 18+ కంటెంట్ అవ్వదు కాబట్టి మనం కొబ్బరి నీళ్ళు చెప్తున్నాం. అంతే కదా, అది మీరు కొబ్బరి నీళ్ళు అని ఫోకస్ చేయండి, మేము వేరే దాన్ని ఫోకస్ చేస్తాం. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? భయా ఫుల్ వర్షం భయా. నడిపి హరి విల్లును వంతెన వేసిన శుభ వేళ బిల్డింగ్ ఎంత పెద్దగా ఉంది. సందీర్ సందీర్ బిల్డింగ్ మామ, సందీర్ బిల్డింగ్ అంట, ఎంత పెద్దగా ఉంది అయ్యా. వాము అంటే చిన్న చాయ్ బ్రేక్ తీసుకున్నాం. చాయ్ చాయ్ బ్రేక్ మామా. పుట్టిన మాట్లాడుతున్నా అమ్మ ఒడిలో విందు బిర్యానీ తీసుకున్నాం. ఫ్యామిలీ ప్యాక్ కాదు, జంబో ప్యాక్ తీసుకున్నాం. 6 మంది ఉన్నాం కదా, జంబో ప్యాక్ మస్తు అవుతుంది. మామ వాటర్ బాటిల్ తీసుకుంటుండు. ఏమైందిరా? పైసలు అయితే మనం కట్టలేదు, పైసలు మొత్తం నాకే వేస్తుంది. చెట్టు చూడు, లైటింగ్ చూడు. ఈ వాటర్ బాటిల్ సరిపోతలేదు ఇలా. ఇప్పటికే ఇది 8 లీటర్రా ఒకటా? 2 లీటర్లు అది కూడా. 6 లీటర్లు నీళ్ళు దాతారా వర్షాకాలంలో మీరు? మళ్ళా 2 లీటర్లు థమ్సప్ లీటర్ అది కూడా. మళ్ళా లీటర్ మందు. ఏ ఇందాక పిచ్చ పిచ్చ కామెడీ చేసిండు, ఇప్పుడు కెమెరా ఆన్ చేయగానే సైలెంట్ అయిపోయింది. అయితుందంట క్యాంపింగ్ టెంటులు, ఇగో జంబో ప్యాక్ బిర్యానీ, వాటర్ బాటిల్లు మొత్తం సెట్ ఉంది. అయితే ఇప్పుడు మనకు వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే, మా వాళ్ళందరికి మేము వర్షంలో ఓ పెద్ద మొగోళ్ళలాగా బయలుదేరినాము. కానీ ఇప్పుడు ఆడికి పోయినాక క్యాంపింగ్ టెంట్ వేస్తాం, ఆడి కింద మొత్తం నీళ్లు ఉండి బుడద బుడద ఉన్నాయి అనుకో, ఏడ కూసుటం. అది ఒక పెద్ద సమస్య వచ్చింది మాకు. ప్లాస్టిక్ షీట్ కానీ ఏంటన్నా స్కామ్ చేయాలి, ఏంటన్నా స్కామ్ చేయాలి. అప్పటి నుంచి ఏదో దొక్కలేవు. బ్యానర్లు చింపుకొని ఓడే రోడ్ మీద పెద్ద పెద్ద బ్యానర్లు. అది ఎవరు బ్యానర్ చింపుతున్నాం అనేసి మాత్రం పుట్టగలలాగా బయలుదేరినాం అని నుంచి. లొకేషన్కి వచ్చినాం, మొత్తం అసలు వర్షం ఇట్లా కంటిన్యూ పడతా అనుకోలే, ధూళి తీరిపోతుంది. సో సింగనూర్ డ్యామ్ ముంగట్నే ఉంది. సింగూర్ డ్యామ్ అదో డ్యామ్ కనిపిస్తుందా? డ్యామ్ వర్షం అయితే అసలు ఆగుతలేదు, కంటిన్యూ పడుతూనే ఉంది వర్షం. నాకు కరెక్ట్ ప్లేస్ లొకేషన్ దొరకలేదు. డ్యామ్ పక్కనే మా వాళ్ళ పొలాలు, కానీ అక్కడ కింద దిగడానికి మాకు ఏమంటారు రూట్ తెలియట్లేదు. లొకేషన్కి వచ్చినాము, ఈ పత్తి తోట వేసిర్రు ఇడ, కాలు మొత్తం లోపలికి దిగుతున్నాయి, ఓ మొత్తం బుడద బుడద. సో ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే తెలియదు, రోడ్ మీదనే క్యాంప్ వేద్దాం. కార్ రోడ్ మీద పెట్టి కింద దిగేసి వచ్చినాము, మొత్తం దిగిపోతుంది అసలు. మేమేమనుకున్నామంటే కార్ కింద తీసుకొద్దాం అనుకున్నాము, తీసుకొస్తే మాత్రం ఇన్నే బిస్కెట్ అయిపోయేది. కాలు కడుతున్నాం, కార్ దిగిపోతుంది కార్ మొత్తం. A few minutes later. డ్యామ్ దగ్గరికి వెళ్ళి కింద మా వాళ్ళ పొలాలు ఉన్నాయి, అక్కడికి వెళ్దామంటే మొత్తం బుడద బుడద కాలన్నీ ఇరుకపోయినాయి, చూసిరు కదా.
సో అక్కడ ఇంకోటి టీ స్టాల్ ఉంది, మొత్తం ఐరన్ తో నేసింది, పొద్దువాలు ఉంది. కానీ పొద్దున్నే వాళ్ళు వచ్చే మన అబ్జెక్ట్ ఆడగూడాగలే అంటే ఒక కొంచెం ఇట్లా 200 meters 300 meters వచ్చినాము. ఇంకో కొత్త షటర్లు కడుతుర్రు, కొత్త కడుతుర్రు. సో ఈ రోజు మన క్యాంప్ క్యాంపింగ్ ఇక్కడనే, మొత్తం మట్టి మట్టి ఉంది. ఈరోజు క్యాంపింగ్ ఇక్కడనే, పొద్దున్నే డ్యామ్ లొకేషన్ ఇచ్చేసి అన్ని చూపిస్తాం. కొబ్బరి తోటలు ఉంటాయి, కొబ్బరికాయలు ఉంటాయి, ఫుల్ హంగామా ఉంటుంది పొద్దున. ఏదైతే మన క్యాంపింగ్ సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము, విజయం నేరుగా చేరదు, శ్రమ పడే తినడానికి కంసప్లు, వాటర్ బాటిల్, అదేంద్రా బెడ్షీట్లు, చెప్పులు, బెడ్షీట్లు మా వాళ్ళు ఫుల్ అడ్వాన్స్ లో ఉన్నారు. కానీ రెండే తెచ్చింది, టెంట్ ఎట్లా ఇస్తారో చూడుర్రి. మన స్నేహ గీతం ఏరా ఏరాలోకి మారే. సో ఫ్రెండ్స్, ఇగో ఒక టెంట్ సెట్, రెండో టెంట్ కి రెడీ చేస్తున్నాం. మొత్తం జోపట అంటే జాతర జాతర అవుతుంది. దాంట్లోనే నాకు తెలిసి, అరే దాంట్లో 6 మంది పడతారా ఈజీగా, ఈజీగా ఫ్రీగా పడుకోండి, పర్లేదు. సో ఫ్రెండ్స్, మన క్యాంప్ వేసేసినాం టెంటులు. పొద్దున్నే మీకు డ్యామ్ చూపిస్తా. ఇగో మనం తెచ్చుకున్న జంబో ప్యాక్ బిర్యానీ బకెట్. బిర్యానీ కన్నా దీనిలో వచ్చిన కర్రీలే ఎక్కువ. ఇది ఏంటంటే ఇంట్లోకి తెచ్చిన లివర్ ఫ్రై చికెన్ ఉంది దీంట్లో, థమ్స్అప్, వాటర్ బాటిల్స్, ఇంకా మనది 18+ కంటెంట్ కూడా ఉంది. అది వీడియోలో చూపించదు, కానీ చూపించట్లేదు. అదే తెలుసుగా మాకు కాదు అన్నకు ఒకటి. ఇగో బ్లూటూత్ స్పీకర్ ఉంది, పవర్ బ్యాంక్ ఉంది, పైన లైట్ కట్టినాం, సెటప్ మొత్తం అద్దిరిపోయింది. లేలో మొత్తం సెటప్ చూపి వేరే వేరే లెవెల్ ఉంది మొత్తం. ఎట్లా అనిపిస్తుందమ్మా? ప్లేట్ 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 తీసుకున్నా ఫస్ట్. ఎట్లా అనిపిస్తుంది? బాగుంది, బాగుంది అనిపిస్తుంది. అరే నిజం బాగుందన్నా? బాగుందా? బాగుందన్నా? నిజం బాగుంది, బాగుందన్నా? అంటే అరే ప్లేట్ లేవురా అబ్బా, ఇచ్చిడు కదరా మామ ప్లేట్లు. ఏమి బిస్కెట్ అయిపోయింది, పేపర్ ప్లేట్ మిస్ అయింది, పేపర్ ప్లేట్. మామా మీరేమని అనుకోండి, తాయినం మరోబర్ తాయినం తాయినాక ఇందాక ఏ లొకేషన్ కి అయితే వచ్చినాము అదే లొకేషన్ కి వచ్చినాం. కానీ ఇందాక మేము తాగలేదు కాబట్టి మాకు లోపలికి వెళ్ళడానికి ధైర్యం రాలే. అంతకన్నా తాగల్ ధైర్యం రాలే. ఇప్పుడు ధైర్యం వచ్చిందా? అందరికి ధైర్యం వచ్చింది. లోపల కొబ్బరి తోట ఉంది, కొబ్బరికాయలు తెంపుకొని మందులు కలుపుకోవాలి, మందులు కలుపుకొని తాగాలి అని మా టార్గెట్. ఓకే టికే పోతున్నాం. అచ్చా బాతే బాయ్ తోటకు. చెల్ గైస్, వీడు వీడు అడ్వాన్స్ ఆడబడుతున్నాడు అన్నమాట, అందుకోసం థమ్స్అప్ గైస్ అడ్వాన్స్ ఆడబడుతున్నాడు అంట. చెల్ రైట్, మనం వెళ్దాం పోదండి. నరేష్ భాయ్ నువ్వు వీడియోలు రావాలమ్మా, నువ్వు వీడియోలు రాకపోతే అది కష్టం అవుతుంది. ఎట్లా 1 2 3 4 బాబు కెమెరామెన్ తో సహా 5 మంది కొంచెం బ్లాక్ ఉన్నారు, కొంచెం ముందర రావాలి. కొంచెం ఏమంటారు అది తెలియతోడి క్యాబ్ పెట్టుకున్నాను అనమాట. సింగు డ్యామ్ మనకు జస్ట్ 100 meters ఇవో, సింగు డ్యామ్ వాటర్ ఇవి, డ్యామ్ వాటర్ టీకే బాయ్ నడు. అచ్చా బాతే, క్రేజీ ఫీలింగ్. సినిమా మొత్తం దిగిపోతున్నా అనుకో ఖాళీ ఉన్నాయా? రమేష్ బాయ్ క్యాబ్ బోలా చిన్నగా ఉన్నాయి, మనం పెద్ద పెద్ద తెంపుతాం. దూసరా వాళ్ళ చెట్టు గాయస్ మా నరేష్ బాయ్ ఎక్కుతున్నాడు, మా రమేష్ బాయ్ ఏడా కనిపించినాయి ఎక్కుతురు చెట్టు. ఇగో కాళ్ళ చూడు, బుడిద చూడు, బుడిద బుడిద ఫోకస్ చేయరా, బుడిద ఎందుకు జారదు గాయస్? ఇగో ఎక్కట్లేదు గాయస్, ఎట్లకి చూడు అనా, ఎట్లకి చూడు గాయస్, దీనికి ఒకటి కూడా అనిపిస్తలేదు. గడ్డికి చూడు రా మొత్తం టీకే టీకే చూడవాలన్నా.
మొత్తానికి ఏమైందంటే మా మహేష్ గారిని కెమెరామ్యాన్ మొత్తానికి కెమెరామ్యాన్ ఎక్కిస్తున్నాము, ఎందుకంటే వాడు చిన్నగా క్యూట్ హైట్ తక్కువ ఉన్నాడు కాబట్టి. మేమో ప్రాక్టికల్ చేస్తాం. నువ్వు పైకి ఎక్కి మండల మీద కూర్చుంటే నీకు తిరుగుండదు రా మహేష్ గా, పైకి ఎక్కురా మహేష్ గా, మొత్తం పైకి ఎక్కు, తిప్పు ఎక్కురా మహేష్ గా, పడుకోరా వచ్చింది బుడిద అంటారా బాబు. ఇగో ఈడు వానే తిండు వాడు వానే తిండు ఏమేమో జరుగుతుందరయ్యా. రౌండ్ అది బాబా సంతే, ఒకటి పడ్డాయి రెండు పడ్డాయి మొత్తం, ఇంకోటి ఉంది తిప్పు, అది కూడా తిప్పు, చోట వాళ్ళ అయితే వద్దులే, నువ్వు షెట్ తిప్పేసిరా మహేష్ గా, అసలు ఫస్ట్ వదిలేసి దుంగతాడు, వదిలేసి దుంగతాడు, వదిలేసిరా చెట్టు చూడు, చెట్టు ఇప్పేసి, చెట్టు ఇప్పేసి వద్దు, అది ఉసిపోతే, అరే అది ఉసిపోతే నీ పరిస్థితి ఏంద్రా, ఇగో ఇది తీసుకో బ్యాకప్ కొంచెం అరే 3 నిమిషాలు ఆడబడ్డా రా చెట్టుకి, గ్రేట్ రా యాదవ్ అంటారు బాయ్, యాదవ్ యాదవ్ అంటారా ఏంటిది ఆగు, అరే చిన్న చిన్నగా ఉన్నాయి, ఇగో ఇగో ఇదే సైజ్ అన్ని, ఇగో ఇంకోటి ఎదురా, ఇగో 5 మినిట్స్ లేటర్ ఇగో అమ్మరే పళ్ళతో కొరికి దిగినవేంద్ర బాటిల్ ని వీడు మనిషా లేకపోతే మానవ మృగమా మీరే కమెంట్ చేయండి కింద కొట్టాన పగిలిపోతున్నాయి అబ్బాయి దీంట్లో పోయిరా, నా పోనీలే నువ్వు కొట్టరా, అరే గుద్దాల కొడుతున్నారా, అరే మాకు టాలెంట్ తెలియదు కదరా, మాకు మొత్తం తీసి కొబ్బరి గిట్ల వేసినాక హైలైట్ ఉంటది రా, అందులో కొబ్బరిగా ఉండదు ఏమి ఉంటదేమో రా, కొట్టు 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 రమేష్ మామాటు, ఏం లేదు కొబ్బరి లేదు, అరే వెళ్ళిపోయినారా నీళ్ళు వెళ్ళిపోతున్నాయి రా, ఉంటాయి ఉంటాయి బోర్డు వాటర్ ఉంటాయి, అరే బాటిల్ నువ్వు, అరే నీకు ఎందుకురా చెత్రి ఇక్కడ పెద్దలో కలపాలి అంటున్నా, అబ్బా జ్వరం నీకు నీ అవ్వ మనిషి వారా నువ్వు జ్వరం రా నీకు, రమేష్ వచ్చినాయి వచ్చినాయి వాటర్ వచ్చినాయి, అరే ఇట్లా ఇప్పు చేయితో ఇట్లా గుంజురా, చేయితో ఇట్లా గుంజు, తక్కువనే అందులో చిన్నగా ఉంది కానీ పెద్దగా ఉంది కానీ నీళ్ళు లేవేందా దాంట్లో, చిన్నగా బెటర్ పైన అన్నాడు, ఇట్లా 2 ముక్కలు చెయ్యి దిల్లపన ఇప్పుడు కలిపితే మొత్తం చిక్కగా అయిపోవాలి అందులో గుంజు, అరే ఏం లేదు కుట్టకన్నా వాళ్ళకి ట్రైనింగ్ ఉందని ఆల్రెడీ తీసుకోరా, అదే ఒక నిమిషం ఇది కొట్టినా కొట్టు మళ్ళీ అన్ని ఒకేసారి తీరిపోయింది కాయలు తెస్తే గీ వాటర్ కాయలు తెస్తే ఒక పెగ్ అంత వచ్చింది, హాఫ్ హాఫ్ లీటర్ వచ్చింటాయి, హాఫ్ లీటర్ కూడా కాదు 300 400 ml వచ్చింటాయి అంతే, అది 2 లీటర్ బాటిల్ కాబట్టి
మేము పేపర్ ప్లేట్లు మర్చిపోయినాము మండి. ఏ కవర్లు అయితే మండి బిర్యానీ తెచ్చినామో అదే కవర్ని డబ్బాలు చించేసి ఇగో ఏది ఒక మండి స్టైల్లో తింటున్నాం మేము. కావాలి కొబ్బరికాయలు తెంపితే పలిసిపోయారు. వండుకోలే ఎవరు వండుకోలే ఇప్పుడు వండుకుంటారు. 3 అవుతుంది ఆల్రెడీ చూసిగా అయిందాక మొత్తం పోయి కొబ్బరి బొండాలు కబ్జా చేసుకొని వచ్చినాం. ఎట్లా వాళ్ళ కొట్టినాం ఎట్లా ఆయన మొత్తం చూసిరు కదా. చూస్తూనే ఉండండి పొద్దుగాల మీకు డ్యామ్ చూపిస్తాము. పొద్దుగాలు ఏమేమవుతుందో మాకే తెలియదు. ఇప్పటిదాకా ఏమైందో మాకే అరే అంటే మేము ఊహించలేదు ఇట్లా అవుతుంది అని అయిపోయింది. పొద్దున్న ఏమవుతుందో మాకు కూడా తెలియదు. అద్దలేసు పొద్దుగాలు ఏమవుతుందో తెలియదు. పొద్దుగాలు చూడదు. ఇగో ఈయన అద్దలేసుకుని పడుకుంటున్నాడు వరకు. పొద్దుగాల ఎండ వస్తే కళ్ళకు కొట్టద్దు కదా. అట్లా అట్లా చూడు టైం ఎంతారా ఏదైనా ఫోన్ ఉందా టైం చూపి మళ్ళా మన వాళ్ళు నమ్మట్లేదు టైం ఇంత అవుతుందంటే. ఇగో 3:23 చెప్పినా కదా 3:22:23 అవుతుందని అంత అవుతుంది. సో ఇప్పుడైతే వండుకుంటున్నాం మనము. పొద్దున్న ఎన్ని గంటలకు లేస్తామో తెలియదు కన్ఫామ్ టైం అయితే ఇయ్యలేము. లేచిన తర్వాత రేపు ఏమవుతుందో కూడా నేను చెప్పలేను. ఇప్పుడు ఏమేమవుతుందో కూడా నేను ఊహించలేదు. కానీ అదేమో డిఫరెంట్ అయిపోయింది. హడావిడి అయిపోయింది అడ్వెంచర్ అయిపోయింది కాలు చేతులు మొత్తం ఇదైపోయినాయి. రేపు ఏమవుతుందో కూడా చెప్పలేము ఎందుకంటే దిస్ ఈజ్ అడ్వెంచరస్ ట్రిప్. ఏముందిరా మొత్తం పత్తి ఇటు సైడ్ మొత్తం పత్తి తోటలే ఉన్నాయిరా. పత్తి తోటలు